అవకాశం. అదే ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పత్రికలు వాళ్ళు వచ్చిన కథనాల్లో ఈ అంశంలో గతంలోనేమో జగన్ మనసులో ఏదైనా అనుకుంటే చాలా పని చేసేసారంట కొంతమంది అధికారులు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పినా కూడా దాన్ని సరిగ్గా చేయటం లేదు కొంతమంది. వీళ్ళందరూ కూడా దే హావ్ టు సెలెక్ట్ దెమ్. రఫీ గారిని అడుగుదాం, ఏమంటారు రఫీ గారు? పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ఆర్థిక శాఖ బిల్లులు చెల్లించిందని అప్పట్లో పెద్ద గొడవ అయింది. ఆ తర్వాత అంత పెద్ద ఇష్యూ అయినా కూడా మళ్ళీ 20 రోజులకి మిగిలిన బిల్లులు కూడా చెల్లించారు అనేది ఒక పెద్ద ఇష్యూ అప్పుడు. అదే కాకుండా ఇంకా ఒక ముఖ్య కార్యదర్శులతో స్థాయి అధికారులు కూడా కొంతమంది ఇంకా అదే విధమైనటువంటి సహాయ నిరాకరణ అనలేకపోయినా కూడా కొద్దిగా నిర్లిప్త ధోరణి కనపడతా ఉంది కొంతమందిలో. నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మీకు అలాగే నడిసిన శ్రీనివాస్ గారికి, అలాగే జనసేన నాయకులు శ్రీనివాస్ గారికి, TV5 వీక్షకులందరూ కూడా శుభోదయం. అదే సార్, ఈరోజు పత్రికల్లో కూడా వచ్చింది ఇంకా వైసీపీ భాషలను వీడినటువంటి అధికారులు అని చెప్పేసి పత్రికల్లో కూడా వచ్చింది. రోజు కూడా చూస్తా ఉన్నాం, వింటా ఉన్నాం. అంటే 4 నెలలకేసారి అయింది అందరినీ ఒకేసారి ప్రక్షాళన చేయటం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే ఆఫీసర్లు కూడా దొరకాలి కదా. చాలామంది విఆర్ని పంపించారు, చాలామంది లీవ్లో ఉన్నారు. మనమే ప్రజాసేవ పద్ధతిలో పోతా ఉన్నాం, చట్ట ప్రకారంగా పోతా ఉన్నాం. ఈ పోతున్నటువంటి నేపథ్యంలో కొంత ప్రాబ్లం అయితే వచ్చింది. కొంత ప్రాబ్లం వచ్చింది, కార్యకర్తలు నాయకులు కొంత అసహనానికి గురవుతున్నటువంటి మాట వాస్తవమే. అట్ ద సేమ్ టైము వైసీపీ నాయకు అదే జగన్మోహన్ రెడ్డి మీద, వైసీపీ మీద భక్తి ప్రదర్శించే అధికారులు ఉద్యోగస్తులు లేరని కాదు, ఉన్నారు. వాళ్ళని ఏదైనా అభియోగం లేకుండా ఊరికనే కక్షాదింపుగా చేయలేం కదండి. ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు, జిల్లా స్థాయి నుంచి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ ఎవరైతే పోలీస్ అధికారులు సస్పెండ్ అయ్యారో, కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు సస్పెండ్ అయ్యారో, వాళ్ళకి శిక్షలు పడిన తర్వాత మిగతా వాళ్ళకి బుద్ధి వస్తుంది. ఇప్పుడు వెంకటరామరెడ్డిదే తీసుకోండి, అతను సచివాలయం ఎంప్లాయీస్ ఉద్యోగంలో నాయకుడు. అతని మీద ఖచ్చితమైన కేసు ఉంది. ఆ కేసుని మాఫీ చేయడానికి కూడా ప్రయత్నం చేసినటువంటి కణాపాటులు ఉన్నారు అక్కడ. మొత్తం మీద దాని మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు గనుల వెంకటరెడ్డి ఉన్నాడు, అతని పిలిచి అడుగుతుంటే పై వాళ్ళు చెప్పారంట. పై వాళ్ళు చెప్పారు. ఎవరు ఆ పై వాళ్ళు అంటే చెప్పడు అడుక్కుంటున్నారని. అదే కదా విషయం ఇప్పుడు అంతా. అదే చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడికి సంబంధించి మేం కాదు సారు పైన వాళ్ళు చెప్పారంటున్నారు. పైన వాళ్ళు ఎవరంటున్నారు? ఆ ఒక్కటే అడుక్కుంటున్నారు. ఇప్పుడు టీడీపీ ఆఫీస్ మీద దాడి చేయడానికి వచ్చారు. అవును సార్, మేమే వచ్చాం సార్, అక్కడ ఉన్నాం సార్, రాడ్లు ఇచ్చింది మేమే సార్. మరి ఎవరు చేయించారు? ఆ ఒక్కటే అడక్కు. మైనింగ్ లో దోచుకున్నాం. అవును సార్, దోచుకున్నాం. ఈ ఇన్ని వేల కోట్లు దోచుకోవటం నా వల్ల ఏమైతే సార్? అంతా పై వాళ్ళు సార్ అంటున్నారు. ఎవరంటే ఆ ఒక్కటే అడక్కు అంటున్నారు. మధ్యంలో దోచుకున్నాము. ఎవరంటే మా వల్ల కాదు సార్, ఇంత ఇన్ని లక్షల లీటర్ల మధ్యాన్ని నేనట్లా తాగలుగుతాను సార్, అంత తాగలేను సార్ నేనంటే. తాగింది ఎవరంటే ఆ ఒక్కటే అడక్కు అంటున్నారు. మొత్తం అదే ఇప్పుడు గత కొద్ది రోజులుగా జరుగుతున్న విచారణలో. అదే ఇప్పుడు ఇప్పుడు ఏమవుతుంది అంటే మామూలుగా అడుగుతున్నారు, అడిగితే చెప్పలేరు, చెప్పట్లేదు. థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి అవకాశం లేదు. ఉన్నది ఒకే ఒక అవకాశం ఏంటంటే లైవ్ డిటెక్ట్. వీళ్ళు 3 రోజులు 4 రోజులు పోలీస్ కస్టడీని తీసుకున్నప్పుడు లైవ్ డిటెక్టర్ పెట్టి గనక అడిగితే తప్పితే వాళ్ళు నిజాలు చెప్పేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఒకటి ఒక కేసు కాదు, 2 కేసులు కాదు, అనేక కేసులు ఉన్నాయి. ఇది అనవసరమైనటువంటి శ్రమ పోలీసులకి. పిలవటం, 3 రోజులు కూర్చోబెట్టడం, వాళ్ళకి రాజమర్యాదలు చేయటం, మాకేం తెలియదని నేరం చేసినటువంటి వాళ్ళు సీసీ కెమెరాల్లో దొరికిన వాళ్ళు కూడా మాకు తెలియదు అంటున్నారు, మాకు గుర్తు లేదు అంటున్నారు. ఇక ఆఫీసర్లు కూడా అదే బాట పట్టారు. ఇంకోటి ఏంటంటే సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి ముందు అరెస్ట్ చేసేవాడు అర్ధరాత్రి వెళ్ళి, తర్వాత కేసులు పెట్టేవాడు, తర్వాత రిమాండ్కి పంపించేవాడు. ఇప్పుడు వీళ్ళకి ఎంత స్వేచ్ఛ లభించిందంటే ఈ కూటమి ప్రభుత్వంలో తప్పు చేసినటువంటి రాజకీయ నాయకులు, నేరాలు చేసిన రాజకీయ నాయకులు, తప్పులు చేసినటువంటి అధికారులు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి ముందస్తు పేలికి వెళ్ళిపోతున్నారు. కోర్టులు కూడా వాళ్ళకి అలాగే ఇస్తున్నాయి.
వాళ్ళు కాలు రగరేస్తా ఉన్నారు, ఇంతకంటే ఏం చేస్తారు మనల్ని అని చెప్పేసి. సుప్రీంకోర్టు కూడా 3 వారాల దాకా వీళ్ళు జోలికి వెళ్ళొద్దు, ఏదో పాస్పోర్ట్లు సమర్పించమని చెప్పండి, మీరు వెళ్ళి పాస్పోర్ట్లు ఇవ్వండి, లేదా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళండి అని చెప్పి శృతిమెత్తగా చెప్తా ఉంది. కేసు తీవ్రతను అర్థం చేసుకోకుండా కోర్టులు కూడా గవర్నమెంట్ ఛార్జ్షీట్ వేసింది, అరెస్ట్ చేయడానికి వెళ్తే కోర్టులు ముందస్తు బెయిల్ ఇచ్చేస్తా ఉంటే ఇంకా తప్పు చేసిన వాడు ఎప్పుడు శిక్ష అనిపిస్తాడు, తప్పు చేసిన వాడిని ఎలా పట్టుకుంటారు? కాబట్టి న్యాయస్థానాలు కూడా ఆలోచించాలా, న్యాయస్థానాలు ప్రభుత్వానికి సహకరిస్తే తప్పితే ఈ నేరస్తులు ఈ దొంగలు ఇలాగే తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు చూడండి, సుప్రీంకోర్టుకి వెళ్ళాడు ఎవరు, విజయపాల్, అతనికి అక్కడ ఊరట లభించింది. హైకోర్టు కుదరదు, నువ్వు వెళ్ళిపోయి లొంగిపోవలసిందే అని చెప్పేసి హైకోర్టు చెప్పింది. సుప్రీంకోర్టు 3 వారాల దాకా ఇతను జోలికి రావద్దంది. అంటే డబ్బుల పైగా సుప్రీంకోర్టు కూడా ఏమందంటే, ఇంతంత పెద్ద లాయర్లా, నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి, నీకు ఇంతంత పెద్ద లాయర్లు నీకు వాదించడానికి వచ్చారా అని చెప్పేసి అడిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ నేరస్తుల్ని, ఈ దొంగల్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాన్ని దోచినటువంటి వాళ్ళని ఏ రకంగా పెద్ద పెద్ద లాయర్లు కోట్లు ఖర్చు పెట్టి వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడో ఈ సంఘటనలే మనకు తెలుస్తూ ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కస్టడీకి తీసుకుని ప్రశ్నించేటప్పుడు ఖచ్చితంగా లైవ్ డిటెక్టర్తోనే వీళ్ళు ప్రశ్నించాలి, లేకపోతే వీళ్ళు చెప్పరు. అవసరమైతే దానికోసం ఒక చట్టం, లైవ్ డిటెక్టర్ టెస్ట్కి అందుతారనుకుంటున్నారా వీళ్ళందరూ కూడా? అబద్ధాలు చెప్పకుండా నిజాలు చెప్తాను. అంటే లైవ్ డిటెక్టర్ లో కొంత వివరాలు బయటకు వస్తాయి సార్, చెప్తారు వాళ్ళు. అంటే మన దేశంలో కర్మకారి కేజీ బాలకృష్ణన్ ఎవరో ఒక చీఫ్ జస్టిస్ ఒకతను సుప్రీంకోర్టులో ఉన్నప్పుడు ఈ లైవ్ డిటెక్టర్లు వాడద్దు మీరు ఈ నిందితుల మీద అని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఈ లైవ్ డిటెక్టర్ల పద్ధతి ఆగిపోయింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత మొన్న ఆ బెంగాల్లో జరిగినటువంటి ఒక డాక్టర్ మీద జరిగినటువంటి ఏదైతే అమ్మాయిని రేప్ చేసి చంపేశారో ఆ నేరస్తుండి లైవ్ డిటెక్టర్తో ప్రశ్నించారు. అవసరమైతే కేంద్ర ప్రభుత్వం ఈ లైవ్ డిటెక్టర్తోనే వీళ్ళని, ఈ రాజకీయ నాయకుల్ని, ఈ పెద్ద పెద్ద ఆఫీసర్ని ప్రశ్నించకపోతే వాళ్ళు చెప్పరు సార్, వాళ్ళు చెప్పరు, విషయాలు బయటికి రావు. జగన్మోహన్ రెడ్డి అనే వాడు హ్యాపీగా ప్యాలెస్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు, అతని మాటలు విని పనిచేసిన వాళ్ళు ఒక్కొక్కరుగా దొరుకుతున్నారు, విదేశాలు పారిపోయినా ఇతర రాష్ట్రాలు పారిపోయినా దొరుకుతున్నారు. కానీ ఆ జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పట్లేదే, దోచుకుంది అతను కదా, లారీలు కట్టలు తీసుకుని వెళ్ళిపోయి దాన్ని డాలర్ల కింద మార్చుకొని, బంగారం కింద మార్చుకొని, విదేశాల్లో దాచుకొని ఇప్పుడు ప్యాలెస్ల్లో ఎంజాయ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇలాంటి నేరస్తుల మీద, ఇలాంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేసిన వాళ్ళ మీద ప్రత్యేక చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలా? ఇలా ఉదాసీనంగా వదిలేస్తే ఏమవుతుంది? ప్రత్యేక చట్టం కాదు. ఓకే, మళ్ళీ మాట్లాడతాను రఫీ గారు. శ్రీనివాస్ గారు, బహుశా స్పెషల్